चंदू कार्तिक बुवा नूरा Excuse me. Triple five cigarette unda? ఈ టైం లో 555 సిగరెట్ చచ్చినా దొరక సార్ వేరే బ్రాండ్ ఉంది నడుస్తుందా ఈ టైం లో బిడి అయినా నడుస్తుంది ఇవ్వండి జోబులో సిగరెట్ ఉంది చేతిలో భోజనం ఉంది ఎలా నిందినా దట్ ఇస్ బెటర్ థాంక్యూ रेडी सर एंटी चंदू एमैंदी एमैंदंटावेंटी इप्पुडेवरोच्चारो तेलुसा राहुल राहुला इक्कडें चेस्तुन्नाडु चेप्ते शाक अवुतावु कार्तिक इंदाके चेप्दाम अनुकुन्नानु కుదర్లేదు ఏమైన చందు వాడు ఒంటరిగా రాలేదు కార్తీక్ శ్వేతతో జంటగా వచ్చాడు మై గాడ్ అంటే ఇప్పుడు శ్వేత జస్ట్ ఎ మినిట్ మీకు ఆ జంట తెలుసా నిజానికి మీకు ఈ విషయం చెప్పకూడదు కానీ మా సొంత మనిషిలా భావించి చెప్తున్నాను ఆ అమ్మాయి ఎవరో కాదు మా చందు చెల్లెలు మీ చెల్లెలా ఓ మై గాడ్ చేతులు కాలిపోయాయమ్మా ఇప్పుడు ఆకుల కోసం వెతికి ఉపయోగం లేదు వాళ్ళిద్దరూ రెండు రోజుల నుంచి ఒకే రూమ్ లో ఉంటున్నారు కార్తిక్ మీరు అనవసరంగా వాళ్ళ విషయంలో జోక్యం చేసుకొని మళ్ళీ మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి వాళ్ళని ఎలా హైదరాబాద్ పంపాలో నాకు తెలియండి ముందు మీరు ఫోన్ చేయండి ఇలాంటి కండిషన్ లో ఉన్న పేషెంట్ వెళ్లిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈసారి కూడా అతను పేరు అడగడం మర్చిపోయానే. ఏంటి పేరు అనేదో అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని. ఆ కంప్లైంట్ ఇవ్వకపోవడమే మంచిదేంది. లేకపోతే ఇప్పుడు చాలా ప్రాబ్లం వచ్చేది. ఇక ఈ పేషెంట్ సంగతి మర్చిపోండి. మర్చిపోటమా? అది జరగని పని. పాపం మన డాక్టర్ గారు అతను పేషెంట్ అని మాత్రమే అనుకుంటున్నారు. అతనికి ఏం తెలుసు? అదంతా కాదు కానీ చాలా విచిత్రంగా ఉంది కదా రూపా. తన ఇక్కడికి ఇంత దూరం రావడం నాకు కనిపించడం. మీ ఇద్దరు గ్యారెంటీగా ఒకటవుతారు. శ్వేత సంగతి ఏమైనా తెలిసిందా? తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. మీరొకళ్ళు అందరూ చందులాగే అనుకుంటారు. ఫ్రెండ్ ఇంటికి కాదు వెళ్ళింది, ఏకంగా రాహుల్ తో విజయవాడ విహారానికి వెళ్ళింది. ఏంటి ఏంటి నమ్మడం లేదా? ఇప్పుడే నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. చాలదా? నారాయణ నారాయణ అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఆ పిల్లని కాస్త అదుపాధ్యంలో పెట్టు అని. నార్మీ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు. శ్వేత ఎప్పుడు ఇలాంటి పని చేయదు. నా కూతురు ఎప్పుడు నాతో అబద్ధం చెప్పదు. ఆ కూతురు మీద ఎంత నమ్మకం చూస్తుండు. నిజమేమిటో నీకే తెలుస్తుంది. అక్క శ్వేత ఫ్రెండ్కి ఫోన్ చేయి, అసలు విషయం తెలుస్తుంది. చేస్తాను. నాకేమైనా భయమా? చేసి ఇప్పుడే విషయం తెలియజేస్తాను.
నేనమ్మా శ్వేత మమ్మీని. అక్కడ శ్వేత ఉందా? లేదండి. లేదా? ఆంటీ, ఆంటీ. ఏం లేదమ్మా, ఊరికి ఫోన్ చేశాను, ఉంటాను. ఏమిటలా అయిపోయావు, మాట్లాడు. చచ్చా, ఏమైంది కార్తీక్? కళ్ళు తిరుగుతున్నాయా? కొంచెం నొప్పిగా ఉంది అంతే. అంతా నా వల్లే. ఏదో ఆ భగవంతుడి దయవల్ల విజయవాడ నుంచి బయటపడ్డా. ఇక రౌడీల భయం ఉండదు. అవును, ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. టెన్షన్ లేదు కరెక్టే, కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? అదే ఆలోచిస్తున్నాను. హైదరాబాద్ వెళ్ళాలి అంటే మనం పెళ్లి చేసుకునే వెళ్ళాలి. వైజాగ్లో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి అక్కడ మంచి సర్కిల్ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం వాడి దగ్గరికి వెళ్ళటమే కరెక్ట్. వాడు చాలా మంచివాడు కూడా, అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. రా, వెళ్దాం చందు. ఇప్పుడు పర్వాలేదా కార్తీక్? లేదంటే అరగంట ఆగి వెళ్దాం. పర్వాలేదు, రా, వెళ్దాం. శ్రీధర్, లోకం దృష్టిలో నువ్వు చచ్చిపోయి ఉండొచ్చు, కానీ నాకు తెలుసు నువ్వు బ్రతికే ఉన్నావని. మనిషికి ఒంటరితనాన్ని మించిన శాపం మరొకటి లేదు. ఆ శాపాన్ని నేను అనుభవిస్తున్నాను. దుఃఖంతో కాదు, ఆనందంతో అనుభవిస్తున్నాను. ఎందుకో తెలుసా? నాకు ఈ శాప విముక్తి కలిగేది నీ చావుతోటే. అయిన వాళ్ళందరినీ దూరం చేశావు, నా జీవితాన్ని నాశనం చేశావు. అందుకే నిన్ను చంపడం కోసమే బ్రతుకుతున్నాను. నీ చావు నా చేతిలోనే ఉంది శ్రీధర్, నా చేతిలోనే ఉంది. నా పేరు రంజిత్, సబ్ ఇన్స్పెక్టర్ని. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందింది. నీ పేరు? శ్వేత. శ్వేత రాఘవరావు. నీ పేరేనా రాఘవరావు? కాదు, మా నాన్నగారి పేరు. సో మీకింకా పెళ్లి కాలేదన్నమాట. నీ పేరేంటి? రాహుల్. పెళ్లి కాకుండానే హనీమూన్ ట్రిప్పా? అది కాదు సార్, మేము పెళ్లి చేసుకోబోతున్నాం. ఇంకా కాలేదు కదా. అది కాదు సార్, ఒకసారి మీరు రండి. ఏంటి, మేనేజ్ చేస్తావా? అయ్యో అది కాదు సార్. చూడండి, ఇలాంటి కబుర్లన్నీ విని విని విసుగెత్తిపోయాను. పదండి స్టేషన్కి. సార్, తప్పైపోయింది సార్, సారీ సార్, దయచేసి మమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్లదు సార్. సార్ కావాలని మీకు ఎంత ఇస్తాను సార్, ఏమైనా చేస్తాను సార్. అరే చూప్. నా సిన్సియారిటీకే బేరం పెడుతున్నావా? సార్ క్షమించండి సార్, ప్లీజ్ సార్, మావి మంచి ఫ్యామిలీ సార్. నీ మొహం చూస్తూనే తెలుస్తోంది నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో.
ప్లీజ్ సార్ వదిలేయండి సార్, మీకు దన్నం పెడతాను సార్. ఓకే, నువ్వు ఇంతగా బతిమలాడుతున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. బట్ వన్ థింగ్, ఇప్పుడే ఈ క్షణమే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇప్పుడే వెళ్ళిపోతాం సార్. హలో, వెళ్ళిపోతామని నాకు మస్కా కొట్టి మళ్ళీ నా కంట పడ్డారో? పేపర్లో మీ ఫోటోలు పడతాయి, జాగ్రత్త. సార్ ప్రామిస్ సార్, ఇప్పుడే మా ఇళ్ళకి వెళ్ళిపోతాం సార్. నేనంత తేలిగ్గా నమ్మను. మీ ఇద్దరి సెల్ నంబర్లు, ఇంటి నంబర్లు రాసివ్వండి, నేను టచ్లో ఉంటాను. ఇప్పుడే రాసిస్తాను సార్. రమ్మన్నావట? అదేరా, తనని వైజాగ్ పంపుదామని చెప్పాను కదా, అదే మన వసుంధర ఇంటికి. అవును, రేపు రాధికతో పంపుతున్నాను, అది చెప్దామనే పిలిచాను. అలాగే అక్క, ఒకసారి తన దగ్గరికి వెళ్తాను. ఇప్పుడా? కానీ ప్లీజ్ అక్క, ఇన్నాళ్ళు ఒక ఇంట్లో ఉంటూ కలిసి బతకపోయినా ఇక్కడే ఉందన్న ఫీలింగ్ నన్ను అంతగా బాధ పెట్టలేదు. ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళుతుంది అంటే చెందుకో, ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను. సరే, ఇంత హడావిడిగా ఆమెను వైజాగ్ పంపడం అవసరం అంటావా? ఇలా నన్ను అడగడం నీకు అవసరమా? నేనేం చెప్తే అది చెయ్యడమే నీ పని. చూడు.
పాపకి బాలేదు. చెలా ఉండేదానివి, చెలా అయిపోయావు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. షాపింగ్ ఇవన్నీ షాపింగే? అవును. నాకు తీసుకొచ్చు ప్లీజ్ ఆదిత్య, ప్లీజ్ ప్లీజ్ ఆదిత్య. నీకేం తీసుకురాలేదు? ప్లీజ్ ఆదిత్య ప్లీజ్. హలో మేడం, ఉండండి, తొందరపడతారెందుకు? ఒక్కొక్కటిగా చూపిస్తాగా. టాటాడా, పాప కోసం ఏం తెచ్చినా చూడు. క్యూట్. మీకు పిచ్చి బాగా ముదిరిపోయింది, లేకపోతే ఏంటండి? హలో, ఇప్పుడు నాకు 3వ నెలే. ఇంకా పాప మన మధ్య రావడానికి ఇంకా 6 నెలలు, అంటే 1/2 ఇయర్ టైం ఉంది. 6 నెలల ముందే షాపింగ్ మొదలెట్టారా? దీని పిచ్చి కాకపోతే ఇంకేమంటారు? పిచ్చి వైదేహి, పాప పుట్టాక మన టైం ఎక్కడ ఉంటుంది? ఆడుకోవడానికి టైం సరిపోదు. ఏమో, మీ వాళ్ళకం చూస్తుంటే పాప తల్లిని మర్చిపోయేటట్టున్నారు. అందులో డౌటే ఉంది, పాప వచ్చాక అంతేగా. వైదు స్వీటార్ట్ డార్లింగ్. చెప్పు, నీకేం తినాలనుంది? ఏ హోటల్కి వెళ్దాం? కడుపుతో ఉన్న వాళ్ళకి ఏదేదో తినాలనిపిస్తుందంట, కానీ నాకు అలాంటివి ఏవీ లేవు. ఎందుకని? ఎందుకంటే మీరు నేను ఒక్కటే, మీకేది తినాలనిపిస్తే అదే నాకు ఇష్టం. అంతేగా? నాకు మీకు ఏం తినాలనిపిస్తే నీకు అది ఇష్టం, అంతేగా? అయితే నాకు ఏం కావాలనిపిస్తుందో చెప్పనా? ఏం కావాలంటే, ఏం కావాలంటే చిరునవ్వులు చిందిస్తూ ఉండేదానివి, ఇప్పుడు ఇలా వైదేహి, ఇప్పుడు ఆ నవ్వులు ఏమైపోయాయి? దేవుడు లేడు, ఉంటే మొన్న ఇలా అన్యాయం చేసి ఉండేవాడు కాదు. Mm.
చెన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఇలా ఒంటరిగా చీకట్లు తిందాం పద. చందు, ఏమైంది? ఏంటో కార్తీక్, నాకు మన పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది. అరే ఎందుకు ఎక్కువ ఆలోచిస్తావు? చెప్పాను కదా వైజాగ్ లో నా ఫ్రెండ్ ఉన్నాడని, అన్ని వాడే చూసుకుంటాడు. రా. ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు కార్తీక్. ఇంట్లో వాళ్ళ? అవును, నాన్న, అమ్మ, విశాల్. అమ్మ, ఇంత చేసిన ఆమె మీద నీ కోపం రాకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ప్లీజ్ కార్తీక్, అలా మాట్లాడకు. తల్లి ప్రేమ అంటే ఏంటో నాకు తెలీదు, కానీ నాకు తల్లిగా తెలిసింది మా అమ్మే కదా. చూడు చందు, మీ వాళ్ళు బాగానే ఉంటారు. మనం వాళ్ళతో కలిసి ఎప్పటికీ ఒకటిగా ఉండాలంటే ఇలా దిగులు పడుతూ కూర్చోవడం కరెక్ట్ కాదు. గతం కంటే భవిష్యత్తు ముఖ్యమైంది, విలువైంది కూడా. పద. డాడీ, తొందరగా రండి. వస్తున్నానమ్మా. జరాగుండ్రి, ఏంది అబ్బా కూతుళ్ళు ఆడుకోబోతుండ్రు? అమ్మడు కాలేజీకి, నేను ఆఫీస్కి. సాల్తీవయ్యా, ఇగో నువ్వు షాదిగిట్ట సోచాయిస్తున్నావా లేదా? ఇప్పుడు అదంత అవసరమా? గదే, నువ్వు గట్లనే దాని జిందగీ బర్బాద్ చేస్తున్నావు. ఇగో ఆ విశాల్ గాడి ముచ్చట్లు బంద్ చేయండ్రి. ఆమల్లా, గస్ వంటి ఫ్యామిలీలో మన బిడ్డ పోవడమేంది? గస్పటి గలత్ పనులు మన కాంతాల్లో ఉండేనా? అబ్బా కాంతం, అక్కలేచిపోతే తమ్ముడిని తీసినాడే. ఇంట్లో ఆడదంత బెర తెగిస్తే ఇక మగాడు ఎంత బెర తెగిస్తాడో నాకు బాగెరికే. ఇగో ఆ విశాలగాడి ముచ్చట్లు బంద్ చేయండి. ఏం చేయాలో, దీని షాది ఎవరితో చేయాలో నేను చెప్తా. సమగైందా? అయింది అయింది, ఇక మేము వెళ్ళొస్తాం. పదం. అరే అమ్ముని ఎక్కడ తీసుకుపోతున్నావు? నువ్వు పోరాదా? విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్ముడు, నేను వెళ్ళొస్తానే. ఇగో బిడ్డ, అయిందేదో అయిపోయింది. ఆ విశాలగాడి దోస్తాని బంద్ చెయ్యి. నీ షాది ఏ లెక్కం చేయాలో నాకు బాగేరుకా. సమజైందా? నేను వెళ్ళొస్తానమ్మా. ఇగో ఆఖరి ముచ్చట చెప్తున్నా, ఆ విశాలగాడిని మాత్రం కలవకు. పిచ్చి మమ్మీ, విశాల్ గారిని ఆట పట్టిద్దామని వాడిని బకరాగాని చేశాను, కానీ ఇప్పుడు ఆ బకరానే నన్ను తన లవ్లో పడేసుకున్నాడు. ఇక వాడిని మర్చిపోవడం నా వల్ల కాదు. హలో సార్, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎవరు? నా పేరు శ్యామ్ అండి, రిసార్ట్స్ మేనేజర్ని. మీరా? మీ అమ్మాయి చందుని, కార్తీక్ని ఇక్కడి నుండి క్షేమంగా పంపించాను. మీరేం బెంగపడకండి. థ్యాంక్ యూ సార్. మరో విషయం, మీ రెండో అమ్మాయి శ్వేతను కూడా డూప్లికేట్ పోలీసులతో బాగా బెదిరించి పంపాను. ఈ దెబ్బతో ఇక మీ అమ్మాయి ఇలాంటి పనులు చేయదులేండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానండి, నమస్కారం. ఈ పిల్ల ఎంతకు తెగించింది. మమ్మీ, మమ్మీ, ఐమ్ బ్యాక్. శ్వేత. ఏం డాడీ? ఇలా రా. ఎందుకు డాడీ?
ఎక్కడికి వెళ్ళావు? అదేం డాడీ చెప్పానుగా, ఢిల్లీలో ఉంటున్నా మా ఫ్రెండ్ ఇంటికి. ఏవండి ఏవండి, నిజం చెప్పు, నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావా? నీ ఫ్రెండ్ ఇంటికని మాతో అబద్ధం చెప్పి ఆ రాహుల్ గారితో విజయవాడ వెళ్తావా? ఇదేనా నువ్వు మా పెంపకంలో నేర్చుకుంది? అక్కడ నీకేమైనా జరిగితే? ఏవండి ఆవేశపడకండి, దాన్ని అడిగి నిజమేంటో కనుక్కుంటానుగా. మమ్మీ డాడీ అన్నది నిజమే, కానీ నేను అక్కడ ఒంటరిగా వెళ్ళలేదు, కూడా నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్తో వెళ్ళాను. మీరు విజయవాడ అంటే పంపరని నేను అలా అబద్ధం చెప్పాను. విన్నారుగా, మనకి భయపడి అబద్ధం చెప్పిందే తప్ప తను ఏ తప్పు చేయలేదు. ఇదిగో ఇలా దీన్ని వెనకేసుకు రావద్దు. ఏ చందుకో న్యాయం దీనికో న్యాయమా? ఇప్పుడు దీన్ని తప్పు కప్పిపుచ్చడానికి తంటాలు పడుతున్నావు, తరువాత అనుభవిస్తావు. ఏమన్నారు? చందుకో న్యాయం దీనికో న్యాయమా? ఏవండి ఈ పిల్ల సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళింది, చందులా లేచిపోలేదు. చూస్తూ ఉండండి, ఆ చందు కడుపుతో ఇంటికి వస్తుంది. ఏ ఆగిపోయారే, కొట్టండి. ఈ మాట అన్నందుకే నా మీద కోపం వచ్చిందే, అలాంటి చేష్టలు చేస్తున్న చందునేమనాలి? చిచి నీతో మాట్లాడటమే వేస్ట్. చూడు మీ నాటకాలు నా దగ్గర కాదు, నేను మీ నాన్న ముందు నిన్ను కాపాడాలని ఇలా మాట్లాడాను. నా పరువు పోయే పనులేమన్నా చేస్తే నేను మీ నాన్నలాగా మదన పడను, చంపటానికి కూడా సిద్ధపడతాను. జాగ్రత్త. హలో. హలో నాన్న, నేను. ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నాను నాన్న. ఏం బాగు తల్లి, జీవితానికి సరిపడ కష్టాలని ఇంత చిన్న వయసులోనే? నాన్న అనవసరంగా మీరు నా గురించి బాధపడకండి. నేను కార్తీక్ కలిసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం, అక్కడికి చేరాక మళ్ళీ ఫోన్ చేస్తాను నాన్న. అలాగే. నీకెలాంటి సహాయం చేయలేనందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. జాగ్రత్త. ఉంటాను నాన్న. మంచిదమ్మా. అలాగే నాన్న, బాయ్. అయ్యో నుదుటి మీద బ్లడ్ వస్తుంది కార్తీక్. బ్లడ్డా? నొప్పిగా ఉందా? నొప్పేం లేదే. ఉండు. సడన్ గా బ్లడ్ వస్తుందంటే కుట్లు కదులుంటాయి, పద హాస్పిటల్కి వెళ్దాం. వైజాగ్ దగ్గరికి వచ్చాం కదా, అక్కడ చూపించుకుందాంలే. పద. ఏంటి చ్వరంగా ఉందే? అవును కార్తీక్, చాలా చలిగా ఉంది. రా వెళ్దాం, తొందరగా హాస్పిటల్కి వెళ్దాం. Oh.
రాధికా, మీరిక్కడి నుంచి త్వరగా బయలుదేరండి, లేకపోతే వైజాగ్ వెళ్ళడానికి లేట్ అయిపోతుంది. వెళ్దామా? ఓ, పాప నిద్రపోతుందా? పాప ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా, అలా బయటికి తీసుకెళ్దామా? అక్కడ బోల్డ్ అని చెట్లున్నాయి, పోనీ పాపకి బోల్డ్ చాక్లెట్లు కొనిద్దామా? ఆ చెట్లకి బోల్డ్ అని పువ్వులున్నాయి. పువ్వులున్నాయా? వెళ్దామా దా. రాధిక, వైదేహిని జాగ్రత్తగా చూసుకో. అది నా బాధ్యత, నువ్వేం దాని గురించి బాధపడకు. వెళ్దామా దా. మరి పాపకి అక్కలేస్తే? అక్కడ ఒక అమ్మ ఉంటుందిగా, అన్నీ చూసుకుంటుంది. చాలా మంచోడివి, అందుకే పాప ని చూసి నవ్వుతుంది. కడ్డున్న ఆటంకాన్ని కొన్ని రోజుల వరకు తొలగించాను. ఇప్పుడు ఇంటికి చందు రావడమే లేటు. నారాయణ, రాత్రి ఆదిత్య మీ బావగారికి ఫోన్ చేశారా? చందు గురించి అడిగారు. అంటే ఆదిత్య ఇంకా చందుని చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టే కదా? ఆదిత్య రెడీగానే ఉన్నాడక్క, కానీ చందు ఎక్కడుందో తెలియట్లేదే. అదేంట్రా, మనుషుల్ని పెట్టానన్నో వెతుకుతున్నారన్నో నీళ్ళు వదిలేసావా? ఏం చేస్తావక్క, పరిస్థితి అలా ఉంది. చందు గురించి పేపర్లో ప్రకటన ఇద్దాం అనుకుంటే రెండు కుటుంబాల పరువు పేపర్ పాలవుతుంది. పోనీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే అమ్ము పరువు బజార్న పడుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదక్క. అసలు ఈ చందు ఎక్కడుందో, ఏమైందో. నారాయణ, చందు ఎట్టేడిందో తెలియక మనమే ఇంత టెన్షన్ పడుతున్నామే. మరి మీ బావగారేంట్రా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారు? నీకు ఈ డౌట్ ఇప్పుడొచ్చిందే? నాకెప్పుడో పూర్వకాలంలోనే వచ్చింది. నారాయణ, మనం మీ బావగారి మీద ఒక కన్నీసి ఉంచాలి. చాలదక్క. నాలుగు కళ్ళు వేసుంచాలి. చందు, ఒక్క నిమిషం, నేను ఫ్రెండ్కి ఫోన్ చేసి వస్తాను.
అమ్మాయి ఎవరు తాలూకో తెలుసా? దేవుడు తెలియదండి. పోనీ మీకేనా తెలుసా? ఎవరో తెలియదండి, కొత్త అమ్మాయిలా ఉంది. ఈ అమ్మాయి తాలూకు ఎవరు ఉన్నారా? ఎవరు లేరంటండి. అయ్యయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. కాస్త సాయం పట్టండి బాబు, హాస్పిటల్కి తీసుకెళ్తాను. థ్యాంక్స్ అండి. ఎంతైందండి? 10 రూపీస్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి, చూసారా? ఆ అమ్మాయి మీ తాలూకానా? కళ్ళు తిరిగి పడిపోతే ఎవరో ఒక ఆవిడ వచ్చి కార్లో తీసుకెళ్ళింది. ఎవరండి ఆవిడ? మాకేం తెలుస్తుందండి? కొన్ని కార్ నెంబర్ ఏదైనా? నెంబర్ ఎవరు చూస్తారండి? ఎవరు తాలూకో అని అడిగితే మీరు పలకలేదు. ఆవిడెవరో తీసుకెళ్ళింది, పద. డాక్టర్ గారు ఏమన్నారమ్మా? పర్వాలేదన్నారు. జనరల్ వీక్నెస్ మీద ఫీవర్ వచ్చిందంట, రేపటికి తగ్గిపోతుందన్నారులే. ఏంటో పాపం, అయిన ఇంటి అమ్మాయిలా కనిపిస్తుంది. చూస్తే దిక్కు లేకుండా రోడ్డు మీద పడిపోయింది. ఏంటోనమ్మా ఈ రోజులు? ఎవరమ్మాయో, ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చిందో తెలుసుకొని వాళ్ళింటికి ఇన్ఫామ్ చేయాలి లక్ష్మి. అవునమ్మా, కానీ పిల్ల స్పృహలోకి రావాలి కదా. కార్తీక్. ఎవరు ఈ కార్తీక్? పాపం వచ్చిన దగ్గర నుంచి ఈ పేరే కలవరిస్తోంది. ఆ కార్తీక్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ అమ్మాయికి స్పృహ రావాలి. అంతవరకు మనం ఏమీ చేయలేం లక్ష్మి. కార్తీక్, కార్తీక్. చందు, ఏం అర్థం కావట్లేదు. మీ నాన్నకు ఫోన్ చేసినా ఆయన్ని టెన్షన్ పెట్టడం తప్ప మరో ప్రయోజనం లేదు. కార్తీక్, ఎక్కడున్నాను? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎవరు మీరు? కంగారు పడకమ్మా, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నేనే ఇంటికి తీసుకొచ్చాను. కార్తీక్, కార్తీక్ ఎక్కడున్నాడు? కార్తీక అక్కడెవరూ లేరమ్మా. ఒంటరిగా పడిపోయి ఉంటే నేనే తీసుకొచ్చాను. ఇంతకీ కార్తీక్ ఎవరు? వచ్చినప్పటి నుంచి కార్తీక్ కార్తీక్ అని కలవరిస్తున్నావు. మేమిద్దరం పెళ్లి చేసుకుందామని ఇంట్లో నుంచి వచ్చేసాం. మీ విషయం ఇంట్లో తెలుసా?
తెలుసు, కానీ వాళ్ళకి పెళ్లి ఇష్టం లేదు. అందుకని ఇంట్లోంచి వచ్చేసా. అవునా? మీ ఇంటి ఫోన్ నెంబర్ ఇవ్వు, నీ సంగతి మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. వద్దండి ప్లీజ్, పెళ్ళయ్యాక నేను మా ఇంటికే వెళ్తాను. సరే, నీ పేరేంటి? ప్రణతి. ప్రణతి, చూడమ్మా ప్రణతి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పించాలి, కానీ ఇలా ఇల్లు వదిలి రావచ్చా? సరే, నువ్వు ఇక్కడే ఉండు, కానీ ముందు మీ ఇంటి నెంబర్ ఇవ్వు. మా డాడీ మొబైల్ నెంబర్ ఇస్తాను, మాట్లాడండి. ఇదేంటి, ఈ అమ్మాయి ఇచ్చిన నెంబర్ సరిచూసుకోమని చెప్తోంది? నిజంగానే కరెక్ట్ నెంబర్ ఇచ్చిందా లేక రాంగ్ నెంబర్ ఇచ్చిందా? ఆ అమ్మాయిని చూస్తే అబద్ధాలు చెప్పే రకంగా లేదమ్మా, మంచి అమ్మాయిలాగానే ఉంది. ఇప్పుడేం అడక్కండమ్మా, ఒంటి మీద జ్వరం ఇంకా పోలేదు. సరే, నువ్వు అన్నట్టుగా పూర్తిగా కోలుకున్నాకే అడుగుదాం. ఇంకోసారి ట్రై చేద్దాం. అమ్మా, ఆ అమ్మాయి వెళ్తానంటుందమ్మా. ఏమిటో లక్ష్మి, ఆ అమ్మాయి సంగతి నాకేమీ అర్థం కావటం లేదు. ఎప్పుడు కార్తీక్ పేరునే కలవరిస్తుందమ్మా. ఇంత పెద్ద సిటీలో అతన్ని ఎక్కడని వెతుకుతాం? ఇంటి ఫోన్ నెంబర్ ఏమో ఇవ్వలేదు, చిన్న నెంబర్ పనిచేయటం లేదు. ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అలాగేనమ్మా. అమ్మా, రాధికమ్మ వచ్చింది. అమ్మా, నీకు ఒక కూతురుంది తెలుసా? ఆ అమ్మాయి ఇప్పుడు ఆపదలో పడబోతోంది. ఎవరు? నేనెవరనేది నీకు అనవసరం. నేను మాత్రం నిజమే చెప్తున్నాను. ఇండియా వచ్చి నీ కూతుర్ని కాపాడు. ఇది అబద్ధమని ఆలస్యం చేశావనుకో, నీ కూతురి ప్రాణాలు పోతాయి. హలో హలో